నాలుగు విడతలుగా జరిగిన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతోషదాయకమైన విషయం కూడా ఏంటంటే, అవాంఛనీయ సంఘటనల మూలంగా ఒక్క చోట కూడా తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం రాలేదు. ఎక్కడ సాంకేతికపరమైన విషయాల మూలంగా ఒకటి రెండు చోట్ల వాయిదా పడిన అవాంఛనీయ పరిస్థితుల వలన, ఘర్షణల వలన ఎక్కడ కూడా ఎన్నికలు వాయిదా పడకపోవటం ప్రత్యేకమైన విశేషం. ఈ నాలుగు విడతల్లోనూ ఇదే పంద కనపడింది. ముఖ్యంగా సంబంధిత ఓటర్లు, రాజకీయ వర్గాల వారు, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఎంతో విఘ్నతతో సంయమనంతో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుంది, ప్రజల విశ్వాసం కూడా దీనివల్ల ఇనుమడిస్తుంది. ఈ ఎన్నికల్లో సుమారు 13,097 స్థానాలకు మేము ఎన్నికలు జరిపితే 2,197, అంటే సుమారు ఒక 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇది ఎన్నికల సంఘం భావించినట్టు గతంలో ఉన్న అంచనాలకు రమారమి అలాగే ఉంది. దీంట్లో సామాన్య పరిస్థితుల మూలంగానే ఇవన్నీ మామూలుగా జరిగే సానుకూల పరిస్థితుల వలన జరిగేవి. సుమారు 10,890 మంది సర్పంచులు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. సుమారు 47,500 మంది వార్డు మెంబర్స్గా కూడా ఎన్నికయ్యారు. వీరందరిలో 50% మంది మహిళలు, బలహీన వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వీరందరూ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి నాయకత్వ పటిమని ప్రదర్శించారు. మెరుగైన నాయకత్వం కూడా వీరి వలన ఈ వ్యవస్థలకు కూడా చేకూరుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంతా కూడా శ్రమించి అంకితభావంతో నిబద్ధతతో చేయటం వల్లనే ఇటువంటి మెరుగైన పరిస్థితులను కూడా మనం ప్రతి విడతలోనూ చూస్తూ వచ్చాం. ప్రతి విడతలో సుమారు 90,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని శాఖల వారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి విడతలో కూడా పాల్గొన్నారు. సుమారు 50,000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి విడతలోనూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అయితే వ్యాక్సినేషన్ను, ఈ ప్రక్రియను కూడా పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పాల్గొని చాలా పటిష్టంగా పనిచేయటం వల్లనే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ సీనియర్ అధికారులు, ఎస్పీ స్థాయిలో, ఎడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు కూడా క్షేత్రంలో, క్షేత్రస్థాయిలో ఉండి సమన్వయం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావటం కూడా చాలా విశేషం అని చెప్పి భావిస్తున్నాం. 80%కి మించి ప్రతి విడతలో కూడా ఓటర్లు కూడా పాల్గొనటం కూడా చాలా విశేషం. ఇది శాంతి భద్రతలు మీద పూర్తి నమ్మకంతో, ఎక్కడా ఘర్షణాపూర్వకమైన వాతావరణం లేకపోవటం చేత స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనటం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో కూడా చక్కటి ఏర్పాట్లు ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు చేయటం చేత ఆరోగ్యపరంగా కూడా పూర్తి భద్రతమైన ఏర్పాట్లను కూడా చేయటం కూడా చాలా విశేషం. ఈ జరిగిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి కోవిడ్ నేపథ్యంలో జరిగిన తర్వాత ఎటువంటి గణనీయమైన మార్పులు కూడా రాలేదు. పరిస్థితి సాధారణంగానే ఉంది. దీనికి కూడా ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. ఇది జిల్లా కలెక్టర్లు, ముఖ్యంగా ఎస్పీలు ఎంతో సమన్వయంతో, ఎంతో చాకచక్యంతో, మిగతా అన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ
నిర్వర్తిస్తూ ఎన్నికలు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకునే వారు సమన్వయంతో చేయటం చాలా విశేషం. అట్లాగే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారు అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పటికప్పుడు సరైన సూచనలు సరైన సమన్వయం లీడర్షిప్ వారి ద్వారా లభించడం చేతే ఇదంతా కూడా సాధ్యమైంది. ఎందుకంటే ఎన్నికలు అనేది ఏ ఒక్క వ్యక్తితో చేసేది కాదు, ఇది ఒక టీం వర్క్, సమిష్టి కృషితో మాత్రమే ఇది మేము చేయగలిగాం. చివరిలో నేను ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ప్రింట్ మీడియాని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఓటర్స్ని చైతన్యపరచడానికి మీ ద్వారా ఒక చక్కటి సందేశం ఎప్పటికప్పుడు వెళ్ళింది. ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఎక్కడైనా సరే అవాంతరమైన పరిస్థితి ఏదైనా ఉంటే వాటిని కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మేము ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగాం, స్పందించగలిగాం, నివారించగలిగాం. ఈ నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టడం చేస్తే ప్రశాంత వాతావరణంలో జరిగాయి కాబట్టి నేను ముఖ్యంగా ప్రెస్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పంచాయతీ ఎన్నికలైన నేపథ్యంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చేపట్టాలని ముందుగా భావించాం. కాకపోతే ఇది కోర్టు పరిధిలో ఒకటి రెండు అంశాలు ఉన్నందువలన దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడటం వాంఛనీయం కాదనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ అవరోధాలు కూడా తొలగిపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా చేపట్టాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్దేశ ప్రకారం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలు లేవు. మున్సిపల్ ఎన్నికలకి దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఈవరకే చేపట్టడం జరిగింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంది. రాష్ట్రంలో ఉన్న 12 మున్సిపల్ కార్పొరేషన్లకి, సుమారు 75 మున్సిపాలిటీస్కి, నగర పంచాయత్స్కి కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మార్చిలో చురుగ్గా మొదలవుతుంది. 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఎక్కడైతే ఆపేమో, నిలుపుదల చేసామో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. 10వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 14వ తారీఖున రీపోలింగ్ అంతా అయిన తర్వాత కౌంటింగ్ అది కూడా ఉంటుంది. పట్టణ ఓటర్లు విద్యావంతులు, చైతన్యవంతులు, సామాజిక స్పృహ కూడా కలిగిన వాళ్ళు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక సామాజిక బాధ్యత అని తెలిసిన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లోనే 80% వచ్చిన నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్లు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని అర్బన్ లోకల్ బాడీ సెలక్షన్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పట్టణ ఓటర్లలో కొంత నిరాసక్తత ఉంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపురు అనే అపభ్రత కూడా ఈసారి తొలగిపోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా భావిస్తుంది. అందరికీ ఓటర్ స్లిప్స్ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాం. ఈ పోలింగ్ కేంద్రాలు కూడా గతంలో అసెంబ్లీలో ఉన్న పోలింగ్ కేంద్రాలే, ఇవి కొత్తవి కాదు. అందరికీ తెలిసిన పోలింగ్ కేంద్రాలే, ఇవన్నీ సౌకర్యమైన కేంద్రాలే. అందులో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఉంటాయి కాబట్టి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఆరోగ్యపరంగా కానీ ఇంకొక కానీ గతంలో చేసిన దానికంటే భిన్నంగా లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు సంతృప్తికరంగా చేస్తాం కాబట్టి మళ్ళీ ప్రచార మాధ్యమాల ద్వారా పట్టణ ఓటర్లకు కూడా ఎన్నికల సంఘం ఏం విజ్ఞప్తి చేస్తుందంటే పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామీణ ప్రాంతాలకి ఎలాగైతే స్వచ్ఛందంగా ఎలా అయితే తరలిచ్చారో అదే రకంగా తరలి రావాలి అని చెప్పేసి మీ ప్రచార మాధ్యమాల ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత 11 గంటలకు చీఫ్ సెక్రటరీ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి పార్టిసిపేషన్తో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ను కూడా నిర్వహిస్తున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యంగా గతంలో ఎవరైతే ప్రత్యేక పరిస్థితుల వలన స్వచ్ఛందంగా కాకుండా ఒత్తిడి వలన తమ తమ నామినేషన్స్ ఎవరైతే విత్డ్రా చేసుకున్నామనే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే తిరిగి విజ్ఞప్తి చేసుకున్నారో వాళ్ళ హక్కులు పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సూచన ప్రస్ఫుటంగా జిల్లా కలెక్టర్లకు అది చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా
దీనికి కావాల్సిన పునరుద్ధరించడానికి కావాల్సిన పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఇంతకుముందు కూడా ఇది ఉన్నమాట వాస్తవం. అలాగే ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల వలన మేము నామినేషన్స్ వేయలేకపోయామన్న వాళ్ళు రుజువులతో సహా కనుక చూపించినట్లయితే అటువంటి కేసెస్ని కూడా పరిగణనలోకి తీసుకోమని చెప్పి కలెక్టర్లకి వారందరికీ కూడా మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా సూచన చేయబోతున్నాం. ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియ, ఇది విశేష ప్రక్రియ అయితే ఏమీ కాదు. మా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అందరి హక్కుల్ని గుర్తించాలి, అందరి హక్కుల్ని కూడా కాపాడటం ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న బాధ్యత. ఈ బాధ్యత సక్రమంగా నిర్వహించే భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కోర్టు సూచనలు కూడా ఈ దీనికి ఉపయుక్తంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకుని 23వ తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తుంది. అట్లాగే ఈ పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో కూడా నేను మీడియాకి, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చురుగ్గా క్రియాశీలకంగా మీరు ఎలాగైతే ప్రభావితం చేశారో అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండే ఓటర్లు కూడా హెచ్చు సంఖ్యలో పాల్గొనమనే సందేశం మీ ద్వారా బలంగా ప్రస్ఫుటంగా వినిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.